పోలింగ్ తర్వాత మీడియాతో మాట్లాడని చంద్రబాబు ఎందుకు సైలెంట్ అయిపోయారు? గెలుపు ధీమాతో ఉన్న టీడీపీ నుండి ఎవరూ నోరు విప్పడం లేదెందుకు? ఇంకోవైపు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్న వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వైసీపీ ఆల్రెడీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తుందా? గతంలో ఎన్నికలు అయిపోయాక చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారు, కానీ ఈసారి అటువంటిదేమీ లేదు. చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. టీడీపీ నేతలు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఇంకోవైపు మాత్రం వైసీపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ తేదీలతో సహా చెబుతూ హల్చల్ చేస్తున్నారు. అది కాన్ఫిడెన్సా లేదంటే మేకపోతు గాంభీర్యమా అంటూ సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. గెలుపు ధీమా ఉండబట్టే చంద్రబాబు అండ్కో సైలెంట్గా ఉంటున్నారని, వైసీపీ మాత్రం ఓటమి భయంతో కోతలు కోస్తోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. భారీగా జరిగిన పోలింగ్ తమకు అనుకూలమని వైసీపీ చెప్తోంది. అయితే రూరల్ ఓట్లు, మహిళలు, వృద్ధులు తమ వైపే ఉన్నారని వైసీపీ ధీమాగా ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం 2024 ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి సైతం ఈసారి గెలుపు మాదే అని జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ బీరాలు పోయారు. అయితే చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ ఇంతలా మాట్లాడలేదు. ఇక అప్పుడే ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్న కామెంట్లు సైతం మరికొందరు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటు పడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన రోజు నుంచే వైసీపీ నేతల వ్యాఖ్యల్లో తేడా స్పష్టంగా కనిపించింది. ఓడిపోతున్నట్లు ప్రకటించకపోయినా పరోక్షంగా ఓటమికి కారణాలు అప్పుడే మొదలు పెట్టేయడం వైసీపీ అధికారం కోల్పోతుందన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఒకరు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తే మరొకరు రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు ఓటమి ఎదురవుతుందని అంచనా వేసే పార్టీల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఈ తరహా ఆరోపణలు చేసిన అభ్యర్థులు పార్టీ గెలిచిన సందర్భాలు తక్కువ. తాజాగా వైసీపీ నేతలు మరోసారి బయటకు వచ్చి అలాంటి ఆరోపణలే చేశారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని, అందువల్లే ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఆరోపించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇలాంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచే వింటుంటాం. ఇప్పుడు వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ నాయకుల తరహాలో ఉన్నాయంటూ అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు వైసీపీ రెడీ అయిందంటూ కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే మేకపోతు గాంభీర్యం అన్నట్లుగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ నేతలు బీరాలు పలుకుతుండడం ఇక్కడ కొసమెరుపు.